ఎన్నికల పక్షం అన్ని కలిసి ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆ రోజు కూడా బీజేపీ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంటికి పోయాడు. మళ్ళా 2014 ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఊసర వెళ్లి సునీల్జీ ప్రతి ఊర్లో చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గంటకు ఒక అవతారం ఎత్తుతుంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక రాజకీయ డ్రామాలకు పనికొస్తాడు తప్ప రాజకీయాలకు పనికిరాడు. ఒక మోసగారి రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే మొట్టమొదటి పేరు చంద్రబాబు నాయుడు పేరు రాయొచ్చు. ఎందుకంటే 2014 పాదయాత్రలో నేను బీజేపీతో కలవను, బీజేపీతో కలిస్తే నేను రాజకీయంగా తప్పు చేశాను అవుతానని చెప్పి ఊరూర చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలప్పుడు తన చెప్పులు అరిగే విధంగా కొంతమందిని ఢిల్లీలో పెట్టి బీజేపీ ఆఫీసు చుట్టూ తిరిగి 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 బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చాడు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆయన నాయకత్వంలో బీజేపీతో కలవకుండా ఏ రోజన్నా ముఖ్యమంత్రి అయినాడా, ఎప్పుడన్నా అయినాడా అని అడుగుతున్నా. 4 ఏళ్లు బీజేపీతో కలిసి ఉండి నరేంద్ర మోడీ గొప్పవాడు, బీజేపీ గొప్పది, బీజేపీ అందరికీ సాయం చేస్తుందని చెప్పి ఈ రాష్ట్రానికి అవసరమైన అన్ని కూడా ఉపయోగించుకొని అర్ధరాత్రి బీజేపీకి మోసం చేసి ఈ రాష్ట్ర ప్రజలకు మోసం చేసి బయటకు వచ్చి రాజకీయ డ్రామా ఆడాడు. పేద ప్రజల సొమ్ముతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఊరేగి ధర్మ పోరాట దీక్ష పేరు మీద ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలని ప్రయత్నం చేశాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలివైన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు బీజేపీకి మోసం చేస్తావా అని చెప్పి 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఆయన పార్టీకి భూస్థాపితం చేశారు. బీజేపీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించమని కోరితే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని ప్రజలు ఓడించారు. మిత్రులారా, ఈరోజు దేశమంతా బీజేపీ, పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు బీజేపీ, దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా బీజేపీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మంది మాట్లాడుతున్నారు బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చాయి, బీజేపీకి ఏముంది ఈ రాష్ట్రంలో అని చెప్పుకుంటూ వచ్చారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 10 రోజులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళని చెప్పా కదా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, ఇంత మోసపూరితమైన తెలుగుదేశం పార్టీ ఉంటే ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేశారు. మరి బీజేపీ బలం లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి మొత్తం వచ్చేస్తున్నారు? మిగిలేది చంద్రబాబు, చంద్రబాబు కొడుకు ఆయన బామర్ది బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ మునిగిపోయినావా? అందుకే చంద్రబాబు నాయుడు కూడా 15 రోజులకు ఒకసారి అమెరికాకి వెళ్ళిపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ముగిసిన అధ్యాయం, ఆయన ఉంటాడో ఊడతాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ కొట్టుమిట్టాడుతుంది. మిత్రులారా, ఆయన కొడుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు. ఆయనకు రాజకీయాలు ఏమీ తెలియవు. అర్ధరాత్రి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి అడ్డగోలుగా మంత్రి పదవి ఇచ్చారు. పాప మాట్లాడమంటే 2 మాటలు మాట్లాడేది రాదు, ప్రజల సమస్యలు తెలియదు. తిట్టమంటే ఆయన పార్టీని ఆయన తిట్టుకుంటూ ఉంటాడు. అట్లా కొడుకుని తీసుకొచ్చి మళ్ళా ఈ రాష్ట్రంలో రాజకీయం చేయాలనుకుంటున్నాడు. నేను అడుగుతున్నా, తండ్రులు, తల్లులు, కొడుకులు, కూతుర్లు, ఆంధ్రప్రదేశ్ ఏమన్నా మీ అబ్బ జాగీర్లా అని అడుగుతున్నా. ఒకడు పోతే ఒకడు, ఆడు వాళ్ళ తండ్రి పోతే కొడుకు ముఖ్యమంత్రి, కొడుకు పోతే కోడలు ముఖ్యమంత్రి, కోడలు లేకపోతే మనవడు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ వారసత్వ కులసత్వ రాజకీయాలు అవసరమా? ఒక కులానికి సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఒక కులానికి సంబంధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా, సవాలు విసురుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రజల ముందర పెట్టండి. ఈ రోజు కొన్ని 100 మంది దళితులు వచ్చి బీజేపీలో చేరుతున్నారు. దళితుల పార్టీ బీజేపీ, ఎందుకంటే ఈ దేశంలో అతి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు దళితులు బీజేపీలో గెలిచారు, అతి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు దళితులు ఎంపీలు బీజేపీలో గెలిచారు, అతి ఎక్కువ మంది సర్పంచులు బీజేపీలో గెలిచారు. ఈ దేశంలో పార్లమెంట్ లో లెక్క తీస్తే హైయెస్ట్ దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనులు భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఎంపీలు అయ్యారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ పార్టీ అయినా సరే మీ లెక్కలు తీసుకోనండి. మా పార్టీ దళితుల ముద్దుబిడ్డ పార్టీ. ఈ దేశంలో బడుకు బలహీన వర్గాల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒక బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేసింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి మిత్రులారా, చివరిగా ఒకే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో
తెలుగుదేశం పార్టీలో నేతలందరూ కూడా బీజేపీతో మాట్లాడుతున్నారు, అనేక మంది వస్తున్నారు, రోజు చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముగిసిన అధ్యాయం. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో కూకటి వేలతో సహా బీజేపీ ప్రకలిస్తుంది. తెలుగుదేశం పార్టీని రాజకీయ సమాధి చేసే వరకు బీజేపీ విడిచిపెట్టదు అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ యొక్క రాయలసీమ పోరుగడ్డైనటువంటి పౌరుషాల గడ్డైనటువంటి రాయలసీమ నుంచి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాజకీయాల్లో 37 సంవత్సరాల తర్వాత ఒక ముగిసిన అధ్యాయం అనే విషయం చెప్తున్నా. రెండో పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షుడు లేడు, నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, అప్పుడప్పుడు టీవీల్లో పేపర్లు కనబడుతుంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈరోజు అన్ని పార్టీలు మారిపోయారు. ఈరోజు మిగిలిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలోకి వస్తూ ఉన్నారు. ఇంకొక పార్టీ ఉంది, ప్రాంతీయ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సోదరులారా, 2 నెలలే అయింది, 60 రోజులైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈరోజు ఈ 2 నెలల్లో ప్రజలకు మంచి చేస్తే బీజేపీ సహకరిస్తుంది, ప్రజలకు మోసం చేస్తే బీజేపీ నిలదీస్తుంది. తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం. కాబట్టి సోదరులారా, 2024లో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఈ ఊర్లో జరిగినటువంటి పెద్ద ర్యాలీ చూసిన తర్వాత, శ్రీకాంత్ రెడ్డి నాయకత్వాన్ని చూసిన తర్వాత, ఇంతమంది దళిత కుటుంబ సభ్యులు ఇక్కడ మీటింగ్ వచ్చిన తర్వాత నాకు విశ్వాసం వచ్చింది, భారతీయ జనతా పార్టీ 2024లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై భారత్ మాత.